ఆర్థిక కల్లోలంతో నానా కష్టాలు పడుతున్న శ్రీలంక రైతులకు అక్కడి ప్రభుత్వం కీలక వినపాలు చేస్తుంది. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న ఆహార కరువును నియంత్రించాలంటే రైతులు నడుం బిగించాలని కోరింది. ముఖ్యంగా వరి ఇతర ఆహార ఉత్పత్తులు ఎక్కువగా పండించాలని విజ్ఞప్తి చేస్తుంది. ప్రస్తుతం అధ్యక్షుడు గొటబాయ కూడా రాజీనామా చేయడంతో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. శ్రీలంకలో ఆహార సంక్షోభం విలయం కొనసాగుతూనే ఉంది. కొత్త ప్రధాని రాకతో రాజకీయ సంక్షోభానికి తెరపడిన ఆర్థిక పరిస్థితి చక్కబడే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. దీనికి తోడు దేశంలో ఆహార సంక్షోభం తలెత్తింది. ధాన్య నిల్వలు అడుగంటిన నేపథ్యంలో దేశంలోని రైతాంగానికి ప్రభుత్వం కీలక విన్నపం చేసింది. ఇప్పుడు దేశాన్ని కాపాడే శక్తి రైతులకే ఉందని తెలిపింది. రైతులంతా ముందుకొచ్చి ఎక్కువగా ఆహార పదార్థాల పంటలు వేయాలని, వరి పండించాలని శ్రీలంక ప్రభుత్వం కోరింది. ఆహార పరిస్థితులు దారుణంగా తయారవుతున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే రైతులంతా మళ్లీ పొలాల వైపు అడుగులు వేయాలని, ఎక్కువగా పండించాలని కోరుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి మహింద అమరవీర తెలిపారు. చరిత్రలో ఎరుగునటువంటి ఆర్థిక మాంద్యంలో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది. ఇటీవల అక్కడి అధ్యక్షుడు గొటబయ కూడా రాజీనామా చేయడంతో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ప్రస్తుతం పరిస్థితులను చక్కబెట్టేందుకు ప్రయత్నిస్తోంది కొత్త ప్రభుత్వం. రానున్న కొద్ది రోజుల్లో దేశంలో విపరీతమైన ఆహార కొరత ఏర్పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు విదేశీ మారక ద్రవ్య నిల్వ అడగంటడంతో కరెన్సీ విలువ తగ్గింది, ద్రవ్యోల్బణం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఇంధన దిగుమతి చేసుకునేందుకు సహాయం అందించేందుకు భారత్ గత నెలలో శ్రీలంకకు అదనంగా $500 మిలియన్ క్రెడిట్ లైన్ను పొడిగించింది. ఈ మేరకు ఫిబ్రవరి 2, 2022 పెట్రోలియం ఉత్పత్తుల కోసం కొనుగోలు భారత్ క్రెడిట్ ఒప్పందంపై సంతకాలు చేశారు. శ్రీలంక ఆర్థిక సంక్షోభం మరణ పడి ఆ తర్వాత రాజకీయ సంక్షోభానికి దిగజారిన శ్రీలంకలో ఎమర్జెన్సీ విధించిన పరిస్థితులు అదుపులోకి రావడం లేదు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స కుటుంబంపై ఉన్న ఆగ్రహంతో ప్రజలు రోడ్లపైకి వచ్చి రాజపక్స కుటుంబంతో సహా పలువురు రాజకీయ నాయకుల ఇళ్లకు నిప్పు పెట్టారు. రాజకీయ నేతలపై దాడులు చేయడం, వాళ్ల ఇళ్లు తగలబెట్టడం చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగుతోంది. శ్రీలంకలో ప్రభుత్వం దేశవ్యాప్తంగా కర్ఫ్యూ విధించినప్పటికీ ఆర్థిక సంక్షోభంపై హింసాత్మక నిరసనతో పలువురు ప్రాణాలు కోల్పోయారు.